నిరంతరము జీవించాలి అని ఆశపడుతున్నారు. ఎవరు నిరంతరము జీవించాలి అని ఆశపడుతున్నారు? హూ వాంట్స్ టు లివ్ ఫర్ ఎవర్? ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. జాన్ ది గాస్పల్ చాప్టర్ 14:19. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ సేస్, బికాస్ ఐ లివ్ యు షల్ లివ్. బికాస్ ఐ లివ్ యు షల్ లివ్. ప్రభు అయిన యేసు సెలవిస్తూ ఉన్నారు, నేను జీవిస్తున్నాను కాబట్టి నీవు కూడా జీవిస్తావు. యేసు ప్రభు జీవిస్తున్నారు కాబట్టి నీవు నేను కూడా జీవిస్తాం. ఈరోజు ప్రశ్న, ఎవరు జీవించాలనుకుంటున్నారు? హూ వాంట్స్ టు లివ్? వై డూ ద హోల్ వరల్డ్ కాల్ ఫ్రైడే టుడే యాజ్ ఎ గుడ్ ఫ్రైడే? ద రీజన్ వై డూ పీపుల్ కాల్ గుడ్ ఫ్రైడే, వాట్ ఆర్ ద రీజన్స్? హల్లెలూయా, షాలోమ్. ఈరోజు మంచి శుక్రవారం అని అన్యులు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, జైనులు, యూదులు అందరూ కూడా ఎందుకు చెప్తున్నారు ఈరోజు మంచి శుక్రవారం అని? అనటానికి గల కారణం ఏమిటి? సింపుల్ రీజన్ ఇస్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ద క్యాలెండర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ జీసస్. ప్రైజ్ బి టు గాడ్. టుడే ద హోల్ వరల్డ్ న్యూ దట్ టుడే ఇస్ ఎ గుడ్ ఫ్రైడే. The reason for Good Friday is the death day of Lord Jesus on the cross of Calvary for the mankind. Anduna vatti enduku manchi shukravaram ani pilustunaru ante prabhu yesu manava jati koraku siluvalo maraninchinatuvanti roju. Danunu vatti ee roju 14వ tariku April nela 2017 ani yesu prabhu puttuka nunde ee yokka calendar Gregorian calendar రోమా అధికారులు, రోమా ప్రభుత్వం ఈ ప్రపంచానికి ఈ నూతన క్యాలెండర్ని ప్రవేశపెట్టి ప్రపంచం అంతా కూడా ఈ క్యాలెండర్ని అనుసరిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాలి ఏమిటి, మనము జీవించాలి అంటే ఏం చేయాలి? నీవు జీవించాలి అని ఆశపడుతున్నావా? డూ యూ వాంట్ టు లీవ్? హౌ మెనీ ఇయర్స్ డూ యూ వాంట్ టు లీవ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్? హౌ మెనీ ఇయర్స్ డూ యూ వాంట్ టు లీవ్ ఇన్ దిస్ బాడీ? హౌ మెనీ ఇయర్స్ డూ యూ వాంట్ టు లీవ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్? My dear chosen children of God, God's plan for mankind, man should not die, man should live forever, but every human being dies. The reason for death on this planet Earth, irrespective of religion, casteism, language, nationality, tradition, is sin. Sin brought death into this world. The wages of sin is death. When God created human being, there is no death in humanity. When God created Adam, there was no death. Adam lived 930 years as for the book of Genesis chapter 5 verse 5. ఆదికాండము 5వ అధ్యాయంలో మొదటి 5వ వచనంలో చూస్తాం, దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవ జాతిలో మరణం లేదు, మరణము లేని మానవుడిని మనిషిగా ఈ లోకానికి 2016 సంవత్సరాల కిందట వచ్చిన దేవుడు ఆ యేసు మానవుడిని సృష్టించాడు. మొదటి మానవుడు ఆదాములో మరణం లేదు. ఆ మొదటి మానవుడు ఈ భూలోకములో 930 సంవత్సరాలు జీవించినట్టుగా ఆదికాండము 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం. చదవండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. Amen. Adam lived on this planet Earth. First man lived for 930 years. In fact, there was no death when God created mankind. Why death came into this world? The reason for death, reason for sickness, reason for curse, reason for every pain, every suffering is sin. Sin brought death into this world. The wages of sin is death. The wages of sin is death. ఈ లోకములో రోగం, ఈ లోకములో కష్టం, ఈ లోకములో దుఃఖం, ఈ లోకములో బాధ, ఈ లోకములో శోధన, ఈ లోకములో మరణం, ఈ లోకములో సాతాను చీకటి దురాత్మల ప్రభావానికి గల కారణం పాపం. పాపానికి వచ్చినటువంటి జీతమే మరణం. అందుకే యేసుదేవుడు మానవులందరి కొరకు ఈ లోకానికి మనిషిగా వచ్చారు. మనుషులందరి కొరకు యేసు సిలువలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీవలో వ్రేలాడాడు. లార్డ్ జీసస్
was hanging on the cross in the morning from 8 o'clock till afternoon 3 o'clock on Good Friday in Jerusalem on the mountain called Golgotha. He was hanging for the mankind. He took his pain. He took the mankind's sin, curse, pain on the cross, and he suffered for the mankind to remove the suffering, to remove the sin, to remove the curse, and to make man to live forever. He died on the cross. Praise be to God. హల్లెలూయా. యేసు మరణించడానికి గల కారణం, యేసు ప్రభువు వారు శుక్రవారం ఉదయం 8 గంటలకు యేసు దేవుణ్ణి సిలువ వేయడం జరిగింది. యెరూషలేములో గొల్గొథా అనేటువంటి పర్వతం మీద యేసు ప్రభువు వారు దాదాపుగా 800 మీటర్ల దూరం, యేసు ప్రభువు వారు యెరూషలేము వీధులలో 75 కిలోల బరువు ఉన్నటువంటి సిలువను పోయటం జరిగింది. యేసు ప్రభువు వారు గొల్గొథ పర్వతం మీద మానవ జాతి కొరకు, మానవ జాతి యొక్క పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని 75 కిలోల సిలువను భరించడం ద్వారా ఆ సిలువలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో ప్రభు అయిన యేసు వేలాడటం జరిగింది. ఆ యేసు సిలువలో చేతులలో రక్తము కారుతుండగా, ముళ్ళ కిరీటము నుండి రక్తము కారుతుండగా, కాళ్ళలో నుంచి రక్తము కారుతుండగా, ప్రక్కలో బల్లెపు పోటు నుండి రక్తము నీళ్లు బయటకు వచ్చిన సమయంలో కూడా ఆ యేసు మనిషిని బాధలో, దుఃఖములో, వేదనలో, శోధనలో రక్తాన్ని కారుస్తూ పాపిని క్షమించినటువంటి ప్రేమమయుడు. ఆ ప్రేమను నువ్వు నేను పొందుకోవాలి. అదే ప్రభు అయిన యేసు సెలవిస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి. ది ఫస్ట్ సేయింగ్ లార్డ్ జీసస్ సేస్, ఫాదర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ప్లీజ్ ఫర్గివ్ దెం. జీసస్ ఫర్గివ్స్ యు అండ్ ఐ. Why? Because he loves us. He doesn't want us to die. He doesn't want us to go to hell. He doesn't want to, us to be in suffering situation. He wants us to receive the grace. He wants us to receive the abundant life. He wants us to receive the eternal life. He wants us to come into his Father's presence called heaven, the eternal life. That's the reason Jesus died on the cross on Good Friday. That's the reason today the whole world calls it through their mouth, today is a Good Friday. Amen. Praise be to God. Let's give a clap unto Jesus. యేసు ప్రభు వారు అంటున్నారు నాలుగవ మాట, ప్రభు అయిన యేసు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించండి. ఫస్ట్ సేయింగ్ హీ సెడ్ ఫాదర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. సెకండ్లీ హీ సెడ్ టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. థర్డ్లీ హీ సెడ్ దిస్ ఈస్ యువర్ సన్, దిస్ ఈస్ యువర్ మదర్. లార్డ్ గివ్ ద రెస్పాన్సిబిలిటీస్ టు జాన్ ది అపోస్టల్ అండ్ హిస్ ఎర్త్లీ మదర్ మేరీ. Fourth saying, Lord Jesus says, Eli, Eli, lama sabachthani, and he shouted, and he says, why have you forsaken me? In agony, in distress, Lord suffered like a human being. From his birth till his death, Jesus, 33.5 years, his life on the earth was fully man. He was fully God before birth. After his birth till his death, he was fully man. After his death and forever, he is fully God. Jesus has a two unique natures, fully God and fully man. Praise be to God. ప్రభు అయిన యేసులో రెండు విశిష్టతలు ఉన్నాయి, రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు పుట్టుకకు ముందు దేవుడు, ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా, సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. యేసు ప్రభు పుట్టుక నుండి యేసు ప్రభు మరణం వరకు ఆ యేసు మనిషిగా జీవించారు. ఆకలి, దాహము, దప్పిక, బాధ, శ్రమ, వేదన, శోధన అన్నీ కూడా ఒక మనిషిగా ప్రభు అయిన యేసు ఈ భూలోకంలో అనుభవించారు. పూర్తిగా మానవుడు యేసు 33.5 సంవత్సరాలు మాత్రమే. పుట్టుకకు మునుపు యేసు దేవుడు, ఆది సంభూతుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. మరణించిన తరువాత
ఇప్పుడు యేసు సజీవుడు. యేసు మూడవ రోజు తిరిగి లేచిన సజీవుడు. మరణమును కొట్టివేసిన దేవుడు యేసు. జీసస్ డిస్ట్రాయ్డ్ ద పవర్ ఆఫ్ డెత్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. Therefore, you and I shall live forever with a new body called glorious body. When Jesus comes back second time, and he will take you and I to be with him. That is what the Christianity, Christian hope, Christian faith in Jesus Christ. Praise be to God. Amen. Christ our Lord, Christ our Lord. Christ our Lord. క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏమిటి అంటే ప్రభు అయిన యేసు రెండవసారి వస్తారు, విశ్వసించిన మానవ జాతిని తీసుకొని వెళతారు, మరణాన్ని తీసివేశారు. సిలువ మరణము ద్వారా యేసు దేవుడు మానవ జాతిలో ఉన్న మరణపు అధికారాన్ని కొట్టివేశారు. హెబ్రిల్కు రాసినటువంటి పత్రిక 2:14, ద బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 2:14 హెల్ప్ అస్ టు నో జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ డిస్ట్రాయ్డ్ ద పవర్ ఆఫ్ డెత్ on the cross of Calvary. Hebrews 2:14 Hebrews ha apellalu raktamamsamara kalavarainandana aa prakarame maranam yokka balama kalavanini anaga apavadini maranam dwara nasimpa jeyitakulu jeevita kalamantayu marana bhayamula cheta dasyamaraku lobadina varini vidipinchitakunu ayana kuda raktamamsamulato palivadayenu yelayanaga ayana enta matramunu దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. Children have flesh and blood. He too shared in the humanity so that by his death he might destroy him who holds the power of death, that is the devil, and free those who all their lives were held in slavery by the fear of death. Amen. Amen. Lord Jesus destroyed the power of death and the fear of death and the power of Satan on the cross of Calvary. ప్రభు అయిన యేసు సిలువలో మరణించడం ద్వారా మరణపు అధికారాన్ని, భయము యొక్క అధికారాన్ని, సాతాను యొక్క అధికారాన్ని సిలువలో యేసు దేవుడు అంతము చేశాడు. కాబట్టి నువ్వు నేను బ్రతుకుతాం. ఎవరు బ్రతకాలనుకుంటున్నారు? బ్రతకాలి అంటే బతికించేటువంటి యేసు దగ్గరకు నువ్వు నాకు రావాలి. టు లివ్ ఫర్ ఎవర్ యు అండ్ ఐ నీడ్ టు కమ్ టు జీసస్ because he lives forever. Amen. You and I need to have a faith in him and come to his presence and have a fellowship with him with the power of the Holy Spirit to live with him forever. He loves us so much, that's the reason he releases his love on the cross. On the cross he shows his love, he shows his forgiveness, he shows his holiness, he shows his power on the cross of Calvary. John 3:16, for God so loved the world, so he gave his only begotten son, whosoever believes in him shall not perish but have everlasting life. Yohana 3:16, devudu lokamunu ento preminchanu kaaga tana adrutiya kumaruniga puttina vaani yanda vishwasamunchu prati okkaru nasimpaka nitya jeevam pondinatlu ayananu manaku anugrahinchanu. 5th mata prabhu antunaru, nenu dappika goni unnanu. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 5th saying, Lord Jesus said on the cross of Calvary, I'm thirsty. Like a human, he went through the pain, suffering, hunger, thirst. That's the reason Lord Jesus says, I'm thirsty. John 19:23, on the cross of Calvary. And the soldiers, Roman soldiers, brought vinegar and they gave it to him, but he did not drink. యేసు ప్రభులు వారు నేను దప్పికొన్నాను అన్న వెంటనే రోమా సైనికులు అక్కడ ఒక ద్రవం తీసుకొని వచ్చి Roma 19:28 చూస్తాం. చాలు, యేసు ప్రభులు వారు నేను దప్పికొన్నాను అన్నారు. అది 5th మాట. 6th మాట యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, 19:30లో ఆ యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అది 6th మాట. 6th saying, Lord Jesus said, it is finished. What is finished? Power of Satan is finished. Power of death is finished. Power of fear is finished. Power of sin is over. Power of Satan's rule in the universe is over. Amen. Power of
sin is over on the cross of Calvary. It is finished. ఇది సమాప్తమైంది. సమాప్తమైంది ఏంటి? నీ జీవితంలో ఉన్న సమస్యకు అంతం క్రీస్తు మరణములో అంతమైపోయింది. నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకానికి, ప్రతి సమస్యకు, ప్రతి రోగానికి, ప్రతి పాపపు అధికారానికి, చీకటి అధికారం సిలువలో యేసు ప్రభు సమాప్తం చేశాడు. అంతమైపోయింది. మన రోగాలకు అంతం, మన జీవితంలో ఉన్న శాపానికి అంతం, పేదరికానికి అంతం, సమస్యలకు అంతం, శోధనలకు అంతం, ప్రతి చీకటి అధికారానికి అంతం యేసు సిలువలో అంతం చేశారు. అందుకే యేసు అంటున్నారు, సమాప్తమైంది, ఇట్ ఇస్ ఫినిష్డ్, దేర్ఫోర్ యు అండ్ ఐ షల్ లివ్ ఫర్ ఎవర్ విత్ జీసస్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Hallelujah. Amen. Seventh saying, Lord Jesus said in the book of Luke 23 verse 46. Luke 23 46 lo parishuddhaatmudu selavistunnadu. Appudu Yesu goppa shaddhamuto keka vesi tandri nee chetiki naa aatmanu appaginchuchunnanu. Father, into thy hands I submit my spirit. What separated man from God? Sin. Sin separated man from God. Sin brought destruction, sin brought sin, sin brought Satan, sin brought separation into this world. But thanks be to Father for his beloved son Jesus. Lord Jesus' blood reunites man with God the Father. Reunion. Lord Jesus says, I submit my spirit into your hands. What does it mean? Reunion with Father. God reunited man with God the Father. Amen. Lord Jesus reunited man with God the Father through his blood. Reunion, restoration, reconciliation. Amen. Through his precious blood. Yes. Yesu Prabhu ఏం చేశారు? తండ్రి నీ చేతులలో నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే తండ్రితో మానవుడిని తిరిగి ఐక్యపరిచాడు ప్రభు అయిన యేసు. తండ్రితో మానవుడిని తిరిగి సంధి చేశాడు ప్రభైన యేసు. తండ్రితో మానవుణ్ణి సమాధానపరిచాడు ప్రభైన యేసు. తిరిగి పునరుద్ధరించాడు ప్రభైన యేసు. అందుకే యెషయా 53:5, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53:5, బై ద వూన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ వీఆర్ హీల్డ్. హీ టుక్ అవర్ పెయిన్, హీ టుక్ అవర్ ఇనిక్విటీస్, హీ టుక్ అవర్ పనిష్మెంట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ రికన్సైల్స్ మ్యాన్ విత్ గాడ్ ది ఫాదర్. Praise be to God. యేసు రక్తము నిన్ను నన్ను సంధి చేసి తండ్రితో మనల్ని సమాధాన పరుస్తుంది. కాబట్టి నీవు నేను ఆశీర్వాదాలకు అర్హతను కలిగి ఉంటాం. మనం ఆశీర్వాదం పొందడానికి కలిగిన అర్హత ఏమిటి? ఇప్పుడు చూడండి, మీరు 30 రోజులు పనిచేస్తే మీకు జీతం ఇస్తున్నారు అరబ్బులు, ఇక్కడ ఉన్నటువంటి అన్యులు. ఎవరైనా ఏ ఉద్యోగం అయినా చేస్తే 30 రోజులు పూర్తయిన తర్వాత జీతం ఇస్తున్నారు. మీరు పని చేయకుండా మీకు జీతం వచ్చిందంటే ఏమిటి? అది దయ, అది కృప, అది బహుమానం. అవునా కదా? మనం కష్టపడకుండా మనకు పరలోకం ఇస్తున్నాడు యేసయ్య. ఎవరి ద్వారా? మనం కష్టపడిన అవసరంలా, కానీ క్రీస్తు రక్తము ద్వారా మనం తండ్రి దగ్గరికి వెళుతున్నాం, పరలోకానికి వెళుతున్నాం, ఆయన రాజ్యానికి వెళ్తాం, యెరూషలేముకి వెళ్తాం. యెరూషలేము నుండి యేసు ప్రభులు వారు 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నారు. అది యేసు రక్తము ద్వారా మనం తండ్రితో సమాధాన పరచబడుతున్నాం. ఆ సమాధాన పరిచేటువంటి పరిచర్య పరిశుద్ధాత్ముడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి? దిగులు పడకూడదు, భయపడకూడదు, అధైర్యపడకూడదు. మన పరిస్థితిని చూడకూడదు, మనం సిలువను చూడాలి. యు అండ్ ఐ నీడ్ నాట్ టు లుక్ ఎట్ అవర్ సిట్యుయేషన్ బట్ వి నీడ్ టు లుక్ ఎట్ ద క్రాస్. వి నీడ్ టు లుక్ ఎట్ ద క్రాస్. క్రాస్ రిలీజెస్ ద పవర్, క్రాస్ రిలీజెస్ ద grace, cross releases the anointing, cross removes our pain, our suffering, and makes us to be holy by his grace. Siluva nu manu chusinappudu siluva nundi krupana pondukuntam, siluva nundi shaktini pondukuntam, siluva dwara abhishekanni pondukuntam, mana samasyaku parishkaram galugutundi. Prarthana chestunnam prati okkaram kuda lechi nilabadunnam. Siluvanu chuddam, mana kashtalanu gnyapakam techukovaddu. మన కష్టాలను యేసయ్యకు అప్పగించుకుందాం. యేసయ్య సమాప్తం చేశాడు మన కష్టానికి అంతము. గుడ్ ఫ్రైడే.
చెప్పండి, నా కష్టానికి అంతము గుడ్ ఫ్రైడే, నా శోధనలకు అంతము గుడ్ ఫ్రైడే, నా అప్పులకు అంతము గుడ్ ఫ్రైడే, నా సమస్యకు పరిష్కారము గుడ్ ఫ్రైడే, సిలువలో నా సమస్యకు పరిష్కారము కలిగింది. నోటితో చెప్పండి, నా అప్పులకు అంతము సిలువలో కలిగింది, నా శోధనలకు అంతము సిలువలో కలిగింది, నా జీవితంలో నూతన కార్యము సిలువ ద్వారా జరిగింది. సిలువ రక్తము ద్వారా నేను తండ్రి దగ్గరకు వెళతాను. చెప్పండి, సిలువ రక్తము ద్వారా నేను తండ్రి దగ్గరకు వెళతాను. సిలువ రక్తము ద్వారా నా జీతము పెరుగుతుంది. సిలువ రక్తము ద్వారా నాకు ఐశ్వర్యము కలుగుతుంది. సిలువ రక్తము ద్వారా గృహాలు లేని వారు చెప్పండి, నాకు నూతన గృహము కలిగింది. సిలువ రక్తము ద్వారా నా ఉద్యోగములో నా పరిస్థితి మారిపోతుంది. బాధకరమైన పరిస్థితి సంతోషకరముగా మార్చివేయబడుతుంది. నా భర్త మనసు మారుతుంది, భార్య మనసు మారుతుంది, పిల్లల మనసు మారుతుంది, కుటుంబంలో పరిస్థితి మారిపోతుంది. క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మారని జీవితాలు మారిపోతున్నాయి. మార్పు క్రీస్తు రక్తము ద్వారా కలుగుతుంది. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడు నీ కుటుంబంలో ఉన్న ఆ దుఃఖకరమైన పరిస్థితిని తీసివేస్తున్నాడు. క్రీస్తు ప్రభు రక్తము ద్వారా నీ కుటుంబంలో ఎక్కడైతే దుఃఖము ఉన్నదో, ఎక్కడైతే ద్వేషము తగులు రక్త సంబంధుల మధ్య, అక్కచెల్లెల మధ్య, బంధువుల మధ్య వ్యతిరేకత ద్వేషము ఉన్నదో అది తీసివేస్తున్నాడు. నిన్ను ద్వేషించే నీ రక్త సంబంధులు నిన్నతో మాట్లాడతారు. నీ దగ్గరకు వచ్చి క్షమించు అక్క, తమ్ముడు, చెల్లి, అన్న అని నీతో మాట్లాడే పరిస్థితి క్రీస్తు రక్తము ద్వారా కలుగుతుంది. ఆ వ్యతిరేకత తొలగిపోతుంది, ఆ శోధన తొలగిపోతుంది. సిలువ రక్తము ద్వారా సమస్యకు పరిష్కారం కలుగుతుంది. బ్లడ్ ఆఫ్ జీసస్ reconciles a man with God the Father. Amen. My dear children of God, every pain is broken. Amen. Through the blood of Jesus. Amen. Every disturbance is broken through the blood of Jesus. Amen. Every demonic authority is gone. Amen. Because of the blood of Jesus. Amen. Jesus loves you. Amen. Spirit of the Lord wants to use you for His kingdom. పరిశుద్ధాత్ముడు క్రీస్తు రక్తము ద్వారా నీ కుటుంబములో, నీ ఉద్యోగములో, నీ జీవితములో సమాధానముతో కూడిన, ఆశీర్వాదముతో కూడిన నూతన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. నీవు జీవిస్తావు, యేసు జీవిస్తున్నారు కాబట్టి నీవు జీవిస్తావు. విశ్వాసముతో నాతో ఈ ప్రార్థన చెప్పు. పరిశుద్ధాత్మదేవా, నేను జీవించటానికి గల కారణము యేసు జీవిస్తున్నాడు. యేసు నా కొరకు మంచి శుక్రవారము రోజున మధ్యాహ్నము 3 గంటలకు నా కొరకు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. యేసు రక్తములో నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ముద్రిస్తున్నాను. ఈ క్షణము నుండి నేను భయపడను, నేను దిగులు పడను. నా జీవితాన్ని యేసయ్యకు సమర్పిస్తున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు రక్తము ద్వారా విడుదలను, విమోచనను, సమాధానమును, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు. యేసు రక్తము ద్వారా నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచు ఈ సమర్పణ ప్రార్థన
యేసు ప్రభు అని ప్రకటిస్తాను. నేను విన్న యెషయ్య మాటలు అందరికి చెబుతాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములు చేసి ఆశీర్వాదము సమాధానము సంతోషము స్వస్థతను యేసు నామములు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృతజ్ఞతలు తెలియ